రామాయణం ముగ్గురు స్త్రీల వల్ల కీలక మలుపులు తీసుకుంది. ఒకరు మంధర, ఇంకొకరు కైక, మూడో స్త్రీ శూర్పణఖ. మంధర వల్ల కైకేయి మనసు మారింది. శ్రీరాముడి పట్టాభిషేకం ఆగిపోయింది. ఆయన అడవులు పాలయ్యాడు. అడవుల్లో సీతాపహరణం జరిగింది. ఆ తర్వాత రామ రావణ యుద్ధం జరిగింది. ఆ రెండో భాగం రామాయణం జరగడానికి కారణం శూర్పణఖ. ఇంతకీ ఈ శూర్పణఖ ఎవరు? శూర్పణఖ, ఈమె అసలు పేరు మీనాక్షి. కొన్ని రామాయణాల్లో ఈమె పేరు చంద్రనఖ అని కూడా ఉంటుంది. మహర్షి విశ్వవసుకి, కైకసికి, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడి తర్వాత పుట్టిన ఆడపిల్ల శూర్పణఖ. చేపలాంటి కళ్ళు ఉన్నాయని కైకసి ఈమెకు మీనాక్షి అని పేరు పెట్టిందని అంటారు. ఈమె కూడా రాక్షస స్త్రీగానే పుట్టిన కామరూపధారి. అంటే ఎలా అనుకుంటే అలాంటి రూపాన్ని పొందగలదు. రావణాసుడికి చెల్లెలు. శూర్పణఖ అన్నతో లంకలోనే ఉండేది. సోదరుడిగా రావణుడిని అతిగా నమ్మింది. అన్న అడుగు జాడల్లోనే నడిచింది శూర్పణఖ. శూర్పణఖ అంటే అర్థం కత్తుల్లాంటి గోళ్లు ఉన్నది అని. ఆమె ఆయుధాలు గోళ్లే. గోళ్లతోనే శత్రువులను చంపగల శక్తిశాలి శూర్పణఖ. ఈ గోళ్లలో ఒకటి నెలవంక చంద్రుడిలా వంక తిరిగి ఉంటుందట. అందుకే ఆమెకు చంద్రనఖ అనే పేరు కూడా ఉంది. నఖ అంటే గోరు. ఆమెకు మీనాక్షి అనే అందమైన పేరు ఉన్న ఆమె చేసే చర్యల వల్ల శూర్పణఖ అనే పేరే స్థిరపడింది. అందువల్ల శూర్పణఖ చిన్ననాటి నుంచి రాక్షస ప్రవృత్తితోనే ఉన్నదని అనుకోవాలి. రావణుడు తన శక్తితో ఒక్కో రాజ్యాన్ని గెలుస్తున్నాడు. ఈ రాజ్యాల్లో అతి బలంగా ఉన్న రాజ్యాలతో పొత్తు కుదుర్చుకున్నాడు. అలా వాలితోనూ, కార్తవీర్యార్జునుడితోనూ స్నేహాలు చేశాడు. ఆ తర్వాత కాలకేయులతోనూ స్నేహం చేశాడు. ఈ కాలకేయుల్లో ముఖ్యమైన రాజు విద్యుత్ జిహ్వ. జిహ్వ అంటే నాలుక, విద్యుత్ అంటే తెలిసిందే. నాలుకతో నిప్పులు చిమ్మగల విద్య తెలిసినవాడు కాబట్టి విద్యుత్ జిహ్వ అనే పేరు అతనికి వచ్చింది. అతన్ని చూసి రావణుడు చెల్లి శూర్పణఖ ప్రేమించింది. ఆ విషయాన్ని మొదట వదినగారైన మండోదరికి చెప్పింది. మండోదరి రావణుడిని ఒప్పించింది. ఈ రకంగా కాలకేయులు ఎప్పటికీ రావణుడికి విధేయులే ఉంటారని రాజకీయ లాభం గురించి కూడా వివరించింది. అప్పుడు రావణుడు ఒప్పుకున్నాడు. విద్యుజ్జిహ్వకు శూర్పణఖకు పెళ్ళైంది. చాలా కాలం వారి జీవితం సాఫీగానే సాగింది. రాముడి దగ్గరకు వచ్చే వరకు శూర్పణఖ పాత్ర పెద్దగా కనిపించదు. అయితే అన్నాళ్ళు పాతాళలోకంపై కాలకేయులకు పట్టు ఉండేది. రావణుడు పాతాళలోకాన్ని ఆక్రమించాక కాలకేయులు రావణుడి సామంతులయ్యారు. పాతాళలోకాన్ని మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని విద్యుజ్జిహ్వ అనుకున్నాడు. దానికి రావణుడిని తప్పించడం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు. అయితే రావణుడిని ఎదిరించడం సాధ్యం కాదని కూడా విద్యుజ్జిహ్వకి తెలుసు. అందుకే అప్పటికి ఆ ఆలోచన మానుకున్నాడు. కానీ ఈ విషయం రావణుడికి తెలిసిపోయింది. శూర్పణఖ లేని ఓ సందర్భంలో విద్యుజ్జిహ్వ రావణుడి మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ రాక్షసులే. ఇద్దరివి అధికారం మదాలే. ఆ అహంకారంతో రావణుడి ఆవేశం హద్దు దాటింది. చెల్లెలి భర్త అని కూడా చూడకుండా రావణుడు విద్యుజ్జిహ్వను చంపేశాడు. అంటే సొంత చెల్లిని విధవరాలిని చేశాడు. విషయం తెలుసుకున్న శూర్పణఖ లంకకు వచ్చింది. రావణుడు చేసిన ఘోరాన్ని కైకసి, మండోదరి సహా అందరూ వ్యతిరేకించారు. పెళ్ళైన కొన్నాళ్లకే వైధవ్యాన్ని చూసిన శూర్పణఖ అన్న చేసిన పనిని మనసులో పెట్టుకుంది. ఇన్నాళ్ళు అన్న చెప్పిందే మాటగా నడిచిన చెల్లి శూర్పణఖ. కానీ అందుకు ఫలితంగా తన భర్తనే పొట్టన పెట్టుకుంటే ఏ చెల్లైనా ఎలా క్షమిస్తుంది? ఇక లంకలో శూర్పణఖ ఉండలేకపోయింది. దండకారణ్య ప్రాంతానికి వెళ్ళింది. ఆ అరణ్యంలో తన రాక్షస బంధువుల ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి జీవనం సాగించింది. అలా కొన్నాళ్ళు మారీచుడి దగ్గర ఉంది. మారీచుడు శూర్పణఖకు మేనమామ వరుస అవుతాడు. అక్కడే రామలక్ష్మణులు, సీత గురించి విన్నది. మారీచుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత రాముడు ఎంత శక్తివంతుడో తెలుసుకుంది. ఆ తర్వాత తనకు అన్న వరుస అయ్యే శక్తివంతమైన రాక్షసులు ఖరదూషణుల దగ్గర కొన్నాళ్ళు ఉంది. అప్పుడే రామాయణంలో అసలు కథ మొదలైంది. రామాయణాన్ని జాగ్రత్తగా చూస్తే శూర్పణఖ పాత్రలో ఓ రివెంజ్ కనిపిస్తుంది. భర్త మంచివాడైనా చెడ్డవాడైనా ఏ స్త్రీ వైధవ్యాన్ని కోరుకోదు, భర్తని కోల్పోవాలని అనుకోదు. శూర్పణఖ వైధవ్యానికి కారణం సొంత అన్నే అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పైగా ఒంటరితనం వేధిస్తోంది. ఈ సమయంలో రెండు విషయాల్లో ఆమె ఆలోచన చేసింది. ఒకటి రావణుడిపై పగ, రావణుడిని సంహరించగలిగేది రాముడొక్కడే కనుక అతనితో సహవాసం. ఈ రెండు విషయాలు శూర్పణఖ ఆలోచించింది. రాక్షసులు ఏకపత్ని వ్రతాల్లాంటి ధర్మాలను ఆచరించరు కాబట్టి రాముడు ఎంత గొప్ప ధార్మికుడో శూర్పణఖకు అర్థం కాలేదు. ఓసారి శూర్పణఖ దండకారణ్యంలో శ్రీరాముడి ఆశ్రమానికి వచ్చింది.
అరణ్యవాసంలో పంచవటిలో అప్పుడు శ్రీరాముడు ఉన్నాడు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆ పంచవటి ప్రాంతం ఇప్పటికీ మంచి టూరిస్ట్ ప్లేస్. పంచవటిలో శ్రీరాముడు ఉన్న సమయంలో శూర్పణఖ అక్కడికి వచ్చింది. శ్రీరాముడిని కవ్వించింది, తనను తాను పరిచయం చేసుకుంది. తాను రాక్షసరాజు రావణుడు, ధర్మాత్ముడైన విభీషణుడ చెల్లినని పరిచయం చేసుకుంది. శ్రీరాముడికి విభీషణుడి గురించి మొదట తెలియజేసింది శూర్పణఖే. అలా విభీషణుడిపై రాముడికి మంచి అభిప్రాయం కలగడానికి కారణం పరోక్షంగా శూర్పణఖే. రాముడిని చూడగానే ఆమెలో మోహావేశం పొంగింది, ఆయన అందానికి పరవశించింది. వాల్మీకి రామాయణంలో శూర్పణఖను రాక్షసిగానే వర్ణించారు. మరికొన్ని రామాయణాల్లో ఆమెను సౌందర్యవతిగా అభివర్ణించారు. రాముడి దగ్గరగా వస్తున్న శూర్పణఖను చూసి రాముడు ఆపాడు. సీతను చూపించి తాను ఏకపత్ని వ్రతుడనని, మరో స్త్రీని చూడనని చెప్పాడు. పక్కనున్న తన తమ్ముడు లక్ష్మణుడిని అడగమని శూర్పణఖను తమ్ముడి దగ్గరకు పంపాడు. లక్ష్మణుడు కూడా నిరాకరించాడు. అప్పుడు సీతపైనే దాడి చేయడానికి చూసింది శూర్పణఖ. వదినగారి రక్షణ కోసమే ప్రత్యేకంగా వచ్చిన లక్ష్మణుడు శూర్పణఖను అడ్డుకున్నాడు. ఆమె ముక్కు చెవులు కోసి పంపించాడు. ముక్కుని సంస్కృతంలో నాసిక అంటారు. ఆమె ముక్కు కోసిన పంచవటి ప్రాంతం ఇప్పటి నాసిక్లో ఉంది. శూర్పణఖ ముక్కు లేదా నాసిక కోసినందుకే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని అంటారు. తెగిన ముక్కు చెవులతో శూర్పణఖ ఖర దూషణుల దగ్గరికి వెళ్ళింది. వారిద్దరూ వేల మంది సైన్యంతో రాముడి మీద దాడికి వస్తే రాముడొక్కడే ఆ వేల మంది రాక్షస సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. రావణుడికి తమ్ముళ్ల వరుస అయ్యే మహావీరులు ఖర దూషణులను సంహరించాడు రాముడు. ఈ ఖర దూషణులు రావణుడికి గొప్ప బలం. వారిని సంహరించి రావణుడి బలాన్ని తగ్గించాడు శ్రీరామచంద్రుడు. ఖర దూషణులు చనిపోయాక భయపడిన శూర్పణఖ నేరుగా లంకకు వెళ్ళింది. అన్న రావణుడికి జరిగినదంతా చెప్పింది. ఖర దూషణులను చంపినవాడు నీ శత్రువేనని రెచ్చగొట్టింది. ఇంత చేసినవాడు నిన్ను చంపుతాడని భయపెట్టింది. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలని అంది శూర్పణఖ. శ్రీరాముడి భార్య సీతాదేవిని అతనికి దూరం చేస్తే కుంగిపోయి సీతావియోగంతో రాముడు చనిపోతాడని రావణుడికి సలహా ఇచ్చింది. పనిలో పనిగా సీతాదేవి సౌందర్యం గురించి వివరించింది. కామాంధుడైన రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించుకున్నాడు. శూర్పణఖ కూడా తన పంతం నెరవేరిందని అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది. ఆ తర్వాత రావణుడు సీతను అపహరించాడు. రామ రావణ యుద్ధం జరిగింది. పరాయి స్త్రీ జోలికి వెళ్ళినందుకు రావణుడు, రావణుడితో సహా అతని వంశం, లంక అన్నీ నాశనమయ్యాయి. ధర్మంగా ఉన్నందుకు విభీషణుడికి శ్రీరాముడి దయ లభించింది. సొంత చెల్లెల వైధవ్యానికి కారణమైన రావణుడి జీవితం ఘోరంగా ముగిసిపోయింది. ఇంత జరిగాక మరి శూర్పణఖ ఏమైంది? యుద్ధం తర్వాత శూర్పణఖ చాలా కాలం విభీషణుడి దగ్గరే ఉంది. జీవితమంతా ఒంటరిగానే బతికింది. చివరికి సముద్రంలో ఆత్మార్పణ చేసుకుంది. శూర్పణఖే రామాయణాన్ని అసలైన మలుపు తిప్పిన స్త్రీ పాత్ర. కామాంధకారం స్త్రీలో ఉన్నా పురుషుడిలో ఉన్నా పతనం తప్పదని చెప్పే పాత్ర శూర్పణఖ.